ఓట్ల రాజకీయం కోసం తప్ప ప్రజల సంక్షేమం గురించి ఆలోచించే వారు టీడీపీలో లేరని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. ఆ పార్టీని చూస్తుంటే జాలి వేస్తుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమాలను చూసి జీర్ణించుకోలేక దుష్ప్రచారాలకు పాల్పడుతుందని మండిపడ్డారు. మనుబోలు మండలంలో సచివాలయం ప్రభుత్వ స్కూళ్లను సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటూ ప్రజలకు సంబంధించి గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ఈరోజు అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. అమలు చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సక్రమంగా అందుతున్నాయా లేదా, ప్రజలు ఈరోజు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాం ఆ వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారా లేదా, వ్యవస్థ పట్ల అవగాహన ఉందా లేదా, వాలంటీర్లు ఎవరైతే ఈరోజు నియమించామో వాలంటీర్ల సేవలు సామాన్యుడికి ఏ విధంగా అందిస్తున్నారు అనేటువంటి అన్ని విషయాల మీద, దానితో పాటు వాళ్ళకి అర్హత కలిగినటువంటి ప్రతి కుటుంబానికి సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేదా అనేటువంటి దాని మీద ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా సిటిజన్ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అంటే సామాన్యుడి ముంగిటికి ఈరోజు అధికారులందరినీ పంపించేటువంటి పరిస్థితి. అనేక సందర్భాలు చూసాం, ప్రజల వద్దకు పాలన అన్నారు, రకరకాలైనటువంటివి చెప్పారు, ఎక్కడో దగ్గర ఒక సమావేశం పెట్టడం, అక్కడికి ప్రజలను పిలవడం, మాట్లాడి వెళ్ళిపోవడం తప్ప ఇంటి ఇంటికి అధికారులు, ఒక సచివాలయం నుంచి ఒక అధికారి వాలంటీర్ని తీసుకెళ్ళి వాళ్ళకి సపరేట్గా ఒక యాప్ డిజైన్ చేసి దాని ప్రకారం వాళ్ళ వివరాలన్నీ దానిలో పొందుపరిచి ఆ కుటుంబాలకు సక్రమంగా సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా, అర్హత ఉండి కూడా సంక్షేమ కార్యక్రమాలు అందడం లేదా అనేటువంటి దాని మీద ఈరోజు ప్రధానంగా దృష్టి పెట్టడం జరిగింది. ఈరోజు మనం దానికి సంబంధించి చంద్రమౌళి నగర్లో మనుబోలు మండల కేంద్రంలో పర్యటిస్తే ఎస్టీలు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతం, వెళ్ళినటువంటి ప్రతి కుటుంబం ఈరోజు పర్ఫెక్ట్గా సచివాలయానికి సంబంధించి సేవల విషయంలో కానీ వాలంటీర్లు అందిస్తున్నటువంటి విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి లక్ష్మీ ప్రసన్న అందరూ చెప్పారు, మాకు అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ రేషన్ కార్డులు ఇచ్చారు, ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చారు, ఇళ్ళు శాంక్షన్ చేశారు, అదేవిధంగా మాకు అవసరమైనటువంటి రేషన్ సరుకులు ఇంటికే తీసుకొచ్చి అందిస్తున్నారు, పెన్షన్లు ఇస్తున్నారు అని చెప్పి చెప్పారు. ఒక ఇంటికి వెళ్ళాం, శైలజమ్మ ఇంటికి, ఆమె పోయినసారి నాకు 60 సంవత్సరాలు ఉన్నది, వైఎస్ఆర్ చేతి కింద 18,750 రూపాయలు లబ్ధి పొందాను, ఈరోజు 61వ సంవత్సరంలోకి వచ్చా నాకు నెలకు 2,250 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అని అంటే క్రమం తప్పకుండా అన్ని వర్గాలకు సంబంధించి ఏ ఏ పథకాలకు అర్హత కలిగి ఉంటారో ఆ పథకాలన్నీ కూడా ఈరోజు వర్తింపు చేసేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి విధానం, ప్రజల పట్ల ఆర్థికంగా వాళ్ళని అభివృద్ధి చేయాలనేటువంటి తపన పట్టుదల ముఖ్యమంత్రి గారిలో ఉన్నాయి. కాబట్టే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఇన్ని కార్యక్రమాలు నెరవేరుస్తున్నాం. తెలుగుదేశం ప్రభుత్వాన్ని చూస్తే జాలిస్తుంది. ఈరోజు ఏ రోజైనా సరే ప్రజల గురించి కానీ ఓట్ల రాజకీయం తప్ప, ఓట్లు ఏ విధంగా దండుకోవాలనేటువంటి తప్ప, ఆకర్షించడానికి ప్రయత్నం చేయడం తప్ప ప్రజల సంక్షేమాన్ని గురించి పట్టించుకున్నటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు ఒక్కసారి చూస్తే ఇంత పెద్ద ఎత్తున ఈరోజు ఈ కార్యక్రమాలు జరుగుతుంటే కార్యక్రమాల గురించి కానీ సంక్షేమ కార్యక్రమాలు అందజేసేటువంటి విధానాన్ని గురించి కానీ మాట్లాడలేకపోతున్నారు. కానీ ఈ ప్రభుత్వం దివాలా తీసింది, ఆర్థికంగా దెబ్బతినింది, ఆర్థికంగా కుదేలైంది అని చెప్పి రకరకాలైనటువంటి దుష్ప్రచారాలు చేసేటువంటి పరిస్థితికి దిగజారిపోయారు. ఈరోజు స్కూల్కి వచ్చాం, ఎస్టీలు ఉండేటువంటి ప్రాంతం, ఏ రోజైనా ఎన్నడైనా కనీసం మనం భవిష్యత్తులో ఇంత పెద్ద ఎత్తున ఒకటే విధంగా ఒకటేసారి ఒకే విడతలో ఇంత పెద్ద ఎత్తున ఈ స్కూళ్ళు అభివృద్ధి చెందుతాయని చెప్పి ఎన్నడూ అనుకోలేదు. మేము చదువుకున్నాం ప్రభుత్వ పాఠశాలలో, కింద గ్రానైట్ ఫ్లోరింగ్, స్కూల్కి సంబంధించి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, మంచి భోజనం, అవసరమైనటువంటి బట్టలు, పుస్తకాలు, కాన్వెంట్లకు తలదన్నటువంటి విధంగా ఏ రోజైనా ఎప్పుడైనా ప్రభుత్వ పాఠశాలకు సంబంధించి నో వేకెన్సీ, సీట్లు లేవు అని బోర్డు పెట్టినటువంటి సందర్భాలు లేవు. అటువంటి అసాధ్యం అనుకున్నటువంటి దాన్ని సుసాధ్యం చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను.